Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జగన్ మరో సంచలన నిర్ణయం. కరోనా వైరస్ విజృంభణ మొదలైన చాలా కాలం దాకా సేఫ్గా కనిపించిన ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆదివారం కొత్తగా మరో 34 కేసులు నమోదు కావడంతో మొత్తంగా COVID-19 పాజిటివ్ పేషెంట్ల సంఖ్య 226 పెరిగింది. ఏపీలో కరోనా కారణంగా ఇద్దరు చనిపోయారని వార్తలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం ఒక్క మరణాన్ని ధృవీకరించింది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 5వ తేదీ నాటికి ఏపీలో 34 కొత్త కేసులు నమోదయ్యాయని, మొత్తంగా సంఖ్య 226 పెరిగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం, ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు చేశారు. ఈ మీటింగ్లో సిఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటిదాకా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో COVID-19 రోగులకు చికిత్స ప్రత్యేక ఆసుపత్రుల్లోనే కొనసాగుతోంది. ఏపీలోనూ ఆయా జిల్లా కేంద్రాల్లోని పెద్ద ఆసుపత్రుల్లో గల కరోనా వార్డుల్లోనే చికిత్స అందిస్తూ వస్తున్నారు. కానీ ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేక వార్డులు సిద్ధం చేయాలంటూ సీఎం జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పడకల సౌకర్యం ఉన్న అన్ని ఆసుపత్రుల్లో దేన్ని వదలకుండా అన్ని చోట్ల ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ తరహాలో రాష్ట్రమంతటా కరోనా వార్డుల్ని ఏర్పాటు చేయనుండడం దేశంలో ఇదే మొదటిసారి కావడంతో జగన్ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇంకా COVID-19 కేసుల నిర్ధారణలో వైరాలజీ ల్యాబ్స్ కీలకంగా మారాయి. దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ల్యాబ్స్ అన్నీ కలిపి రోజుకు దాదాపు 100,000 పైగా అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో అన్ని చోట్ల ల్యాబ్స్పై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ఏపీలోని అన్ని జిల్లాల్లో కరోనా టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. జిల్లాకు కనీసం 1 చొప్పున, పెద్ద జిల్లా అయితే 1కి మించి ల్యాబ్స్ ఏర్పాటుకు కావలసిన పనుల్ని యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ల్యాబ్స్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై ఏ చిన్న అంశాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని, సంబంధిత లక్షణాలతో ఎవరొచ్చినా కోవిడ్ పేషెంట్గానే భావించి ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్ చెప్పారు. దీనికి సంబంధించి ఇదివరకే జారీ చేసిన గైడ్లైన్స్ ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు సీఎం జగన్. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వాళ్ల ద్వారా ప్రైమరీ కాంటాక్ట్స్గా భావిస్తున్న వ్యక్తులందరికీ కరోనా టెస్టులు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఏపీతో పాటు దేశమంతటా COVID-19 కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఈ నెల 14లోగా పరిస్థితులు చక్కబడకుంటే లాక్డౌన్ కొనసాగింపు ఖాయమనే భావన వ్యక్తమవుతుండడం, April 30 దాకా లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు నోయిడా అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం, మహారాష్ట్ర సర్కారు కూడా కొనసాగింపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ వ్యవహారంపై ఏపీ సీఎం నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్కు సంబంధించి ఈ నెల 14 తర్వాత కేంద్రం ప్రకటించబోయే మార్గదర్శకాలకు తగినట్లు ముందే ప్రిపేర్ కావాలని అధికారులకు జగన్ సూచించారు.